ఆర్ మెహర్ బాబా అని చెప్పి ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తోంది. ఈ రోజున వచ్చిన అందరికీ దీనిని కేంద్రం తరఫున జై బాబా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున వచ్చిన పతాకావిష్కరణ చేసినటువంటి పద్మావతి గారు, శ్రీనివాస్ గారు దంపతులు ఇద్దరు వచ్చి ఇక్కడ మా కేంద్రం తరఫున ఒక మొమెంట్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆంధ్ర సెంటర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ చింతామణి గారి ద్వారా ఈ దంపతులు ఇద్దరు మొమెంటోను, ఫీమిలీ సెంటర్ మొమెంటోను అందుకుంటారు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అలాగే ఈ రోజున ముఖ్య వక్తగా వచ్చినటువంటి మా సోదరులు మెహరీష గారు, తర్వాత సిక్కుపాటి నుంచి వచ్చినటువంటి అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. మెహరీష గారికి ఈరోజు జాతిక అందజేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి నాన్నగారు అద్భుతమైనటువంటి విషయాలు భాస్కర్ రావు గారు మనకి చెప్పేవారు, కానీ ఆయనకి గుర్తుకు సహకరించేది కాదు. ఈనాడు మహేష్ గారు మనందరికీ చెప్తున్న విషయాలు అరటిపండు వచ్చి నోట్లో పెడుతూ ఉన్నట్టు బాబా విషయాలు ఉన్నది ఉన్నట్టుగా ఆయన అందజేస్తున్నారు. దానికి ఆయన బాబా సాహిత్యాన్ని కూలంకషంగా అధ్యయనం చేయడమే కాకుండా అది ఒక టీచర్ ఎలాగైతే స్టూడెంట్స్కి బాబా తత్వాన్ని అందజేయగలరో ఆ విధంగా అందజేస్తున్నారు. దానికి బాబా ఆయనకి చక్కని గొంతుకు ప్రసాదించారు. చాలా నెమ్మదిగా సాఫీగా ఏ విధంగా చెప్తే మన హృదయాల్లోకి బాబా విషయం వెళ్తుందో అన్నట్టు ఆయన అందజేస్తున్నారు. కాబట్టి నేను ఏదైతే భాస్కర్ రాజు గారి దగ్గర ఎన్ని విషయాలు విని నేర్చుకున్నామో ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు చక్కగా విపులీకరిస్తున్నందుకు మెహరీష గారికి జయబాబా పవిత్రం, మెహర్ బాబా ఇంకా వారికి ఉన్నతమైనటువంటి అవకాశాలు ఇచ్చి బాబా సాహిత్యాన్ని, బాబా యొక్క సందేశాలను అందజేసే భాగ్యం కలిగించాలని కోరుతూ జయబాబాను కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జయ బాబా అండి. అలాగే మా సోదరులు కే వెంకట్రావు గారు మాకు ప్రతి సహాస్కి వచ్చి చక్కటి వాయిద్య సహకారాన్ని అందించి ఈరోజు మాకు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మా కేంద్రం తరఫున మొమెంటోను బహుకరిస్తున్నాం. మంచి విషయాలు, అందరికీ ఉపయోగపడే విషయాలు, అందరూ ఆలోచింపచేసేటట్టుగా ఉండే విషయాలు చెప్పినందుకు వారికి మా కేంద్రం తరఫున ప్రత్యేకమైన జయవాహాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై. వారు ఎంత ఉన్నత పదవులు అలంకరించినా కూడా మనకు మాత్రం చేయగలరు. అవతార్ మెహర్ బాబా కీ జై. అలాగే సిక్కుపాటి నుంచి వచ్చి మాట్లాడినటువంటి రామకృష్ణ గారు, వారు కూడా వచ్చి భీమలింగాన్ని తరఫున మొమెంటో కోరుతున్నాను. ఆయన తర్వాత అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. తర్వాత మనందరికీ బాబాని అనుక్షణం పాటలతో, మాటలతో, డ్యాన్సులతో అనుక్షణం మనకి మనం ఇక్కడ ఎలా ఉన్నామో అవన్నీ చూపించే మహాశక్తిమంతుడు మా సోదరులు సుధాకర్ గారికి. ఆయన మాకు మాట ఇచ్చారు, భూమిని సెంటర్కి ఎప్పుడు సహాసర్యమో నేను వచ్చి వీడియో తీస్తాను, నేను కంపల్సరీ వస్తానమ్మా అని చెప్పారు. ఎప్పుడో అవకాశం లేకపోతే ఇక తప్ప, అదర్వైజ్ ఆయన నాకు మాట ఇచ్చారు, అలాగే వస్తున్నారు. మా సోదరులు మెహర్ సుధాకర్ గారికి ప్రత్యేక జయభావాలు తెలియజేసుకుంటూ మా కేంద్రం తరఫున, ఒక్క మా కేంద్రానికే కాదు అన్ని కేంద్రాల వారికి ఆయన ఎంత చక్కటి సర్వీస్ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. మెహర్ బాబా కుటుంబానికి చక్కని స్నేహితులు అయిపోయారు. మనందరికీ కూడా ఎక్కడో ఎక్కడో ఏవో సహవాసులు జరుగుతున్నాయి, కానీ వాటన్నిటికీ కూడా మన కళ్ళకు కట్టినట్టుగా కూడా పాటల రూపంలోనైతేనే
మరి ఇంత చక్కని ఉపన్యాసాలు మనం వింటున్నాం ఈ మధ్యని, అవన్నీ కూడా మనం ఎక్కడికి వెళ్లకుండా చక్కగా వాట్సాప్ మీద తీసుకునే భాగ్యాన్ని కల్పిస్తున్నారు సుధాకర్ గారు. చాలా సంతోషం, వారికి ధన్యవాదాలు. అవతార్ మెహర్ బాబా కి, అవతార్ మెహర్ బాబా కి జై. ఈ రోజున ఇతర మొమెంటాలు ఇవ్వడానికి వచ్చినందుకు చింతామణి గారికి, అవతార్ మెహర్ బాబా భూములకు పట్టణం కేంద్రం తరఫున జై బాబా తెలియజేసుకుంటున్నాము. అలాగే మనకి సమయం అయిపోతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి, అసలు ఈ కార్యక్రమం ఈ విధంగా జరిపించుకున్నటువంటి అవతార్ మెహర్ బాబాకు ముఖ్యంగా ముందుగా మా భీమిలీ కేంద్రం తరఫున మా శాశ్వత అధ్యక్షుడైన, మాకు అది ముఖ్య అతిథైన అన్నీ మాకు ఆయనే. మిగతా మా సెంటర్లో ఓన్లీ కార్యకర్తలే, ఆయనే మాకు అన్ని, ఇంకెవ్వరు లేరు. మాకు పోర్ట్ఫోలియోస్ ఏమీ లేవు. మాకు శాశ్వత అధ్యక్షుడు అవతార్ మెహర్ బాబా, అన్ని చూసుకునేవాడు చేయించుకునేవాడు ఆయనే. ఆయనకి జయబాబాలు తెలియజేసుకుంటున్నాము. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ఒక ముఖ్య విషయం, ఈరోజు విశాఖపట్నంలో సహవాసం పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా జయప్రదం అవడానికి, సుసంపన్నం అవడానికి కారణభూతమైనటువంటి నాగేశ్వరరావు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ భీమునిపట్నం కేంద్రం తరఫున జై బాబా తెలియజేసుకుంటాను. పై ఊర్ల నుంచి చాలా మంది వచ్చారు, వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలిగి ఉండవచ్చు, అయినా భీమిలీ కేంద్రం తరఫున జై బాబా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ, మా భీమిలీ వారికి, మిగతా పై వాళ్ళకి, అందరికీ వాలంటీర్స్ అందరికీ కూడా జై బాబా తెలియజేసుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. హారతండి. హారతి మెహర్ బాబాకు మోక్ష ప్రదాతకు, మెహర్ బాబాకు మోక్ష ప్రదాతకు మనకే మంగళ హారతి. Oh, my God.
अवतार मेहर बाबा की जय।